వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్పుకొని భూ కబ్జాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నాయకులు ఎవరూ కూడా భూ కబ్జాలకు పాల్పడే వారే లేరని ఆయన అన్నారు. పార్టీలో లేని వ్యక్తులు భూ కబ్జాలు చేయడానికి తమ వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకుని చేస్తున్నారేమో కానీ వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఇలాంటి పనులు చేయరని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కూడా కంప్లీట్ కావడం మరి ఇవన్నీ కూడా కొంతవరకు కోర్టుకు పోవడం కోర్టులో పెండింగ్ ఉండడం జరిగిన విషయం అంతా తెలిసిందే. మరి ఎటుకేలకు కోర్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చి జరిగిన ఎన్నికలన్నింటిని కూడా ఫలితాలను లెక్కించాలని తెలియపరచడం మరి వెంటనే ఎన్నికల కమిషనర్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కూడా అన్నీ ఏవైతే ఉన్నాయో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నికలైనటువంటి అన్నీ కూడా ఓట్ల లెక్కింపు జరిగింది. ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత రాష్ట్రమంతా కూడా వైసీపీ హావా అనే ఆ వైసీపీ విపరీతమైన మెజార్టీతో అంతలకల కూడా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ గెలవడం జరిగింది. మరి అన్ని జెడ్పీలు కూడా జెడ్పీ చైర్పర్సన్స్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ మన బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మరి మా ప్రీతమ నాయకులు పెద్దలు శ్రీ డిసి గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి. మరి ఇక్కడ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా లీడర్లు కానీ అందరూ కూడా శాయశక్తిలా పనిచేసి పార్టీకి గట్టిగా ముందుకు తీసుకుపోయి మంచి ఫలితాలను సాధించడంలో మేము సఫలీకృతులమయ్యాం. మరి ఈనాడు ఈ నియోజకవర్గంలో 7 మండలాలు 7 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మరి ఈ 7ంటిలో మేము 6ంటిని కైవసం చేసుకున్నాం. 6 మండలాలకు కానీ ఎంపీపీలు మరి 6 జెడ్పీలు కైవసం చేసుకోవడం జరిగింది. ఒకటి దరిదాపులో వచ్చి పోవడం కూడా జరిగింది. మరి ఏది ఏమైనా ఇదివరకుటి పోయినసారి ఫలితాలను ఈసారి ఫలితాలను లోకల్ బాడీ ఎలక్షన్లో మేము బేరీజు వేసుకున్నప్పటికీ చాలా ముందంజలో చాలా బాగా మేము ఇంప్రూవ్ చేసి అంటే పోయిన తప్ప మేము ఇక్కడ 2 మండలాలు మున్సిపాలిటీ కూడా పోవడం జరిగింది. మరి ఈసారి వచ్చేటప్పటికీ మున్సిపాలిటీలో దాదాపు 90% క్లీన్ షీప్ చేయడం జరిగింది. మరి మండలాలలో కూడా అప్పుడు 5 మండలాలు ఉంటే ఇప్పుడు 6 మండలాలుగా అప్పుడు 5 జెడ్పీటీసీలు ఉంటే ఇప్పుడు 6 జెడ్పీటీసీలుగా గెలిచడం జరిగింది. మరి దీన్నంతటికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలే కారణం. ఆయన చేసేటువంటి సేవలు ఆయన చేసేటువంటి సర్వీసులు పేద ప్రజల పట్ల పెద్ద ఎత్తున ఆయన ఇస్తున్నటువంటి పథకాలు అవన్నీ కూడా చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. మరి అదే మాదిరిగా రాబోయే రోజుల్లో ఇక ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చాలామంది అప్పుడు గ్రామాలలో ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ ద్వారా పథకాలను ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎక్కడ చూసినా పేద ప్రజలు ఏ ఒక్క లీడర్కి సంబంధం లేకుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళకి ఏం అవసరమైతే అది వాళ్ళ విలేజ్లోనే ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి వ్యవస్థ ద్వారా వాళ్ళ గుమ్మంలోకి ప్రతి పథకము ప్రతి సర్టిఫికెట్ ఏమి కావాలని క్యాస్ట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ నీ ఇష్టం మీకేం కావాలని ఆధార్ కార్డు శేఖర్ కార్డు ఏది కావాలని వాళ్ళ గుమ్మంలోకి చేర్చేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి పెట్టినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను ఈ రాష్ట్రం మొత్తం అంతలకల ఈవెన్ కుప్పంతో కూడా స్వీప్ చేయడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళా బద్దెల్లో ఒక ఉప ఎన్నిక కూడా ఉంది. ఈ ఉప ఎన్నిక కూడా చాలా ప్రజలు బ్రహ్మరథం పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎక్కడ పెట్టినా కూడా మంచి మెజార్టీ పూర్మాల జెడ్పీటీసీ అయితే దాదాపు 10,000 దగ్గర దగ్గర వచ్చింది. మరి ఇక్కడ బద్వేల్లో 4,750 ఓట్లు మెజార్టీ బద్వేల్ జెడ్పీటీసీ కూడా గెలవడం జరిగింది. మరి ఒక చిన్న ఇదితో ఒకే ఒక జెడ్పీటీసీ స్థానం ఒకే ఒక ఎంపీటీసీ అది మండల పరిషత్ మిస్ కావడం జరిగింది. దీన్ని కూడా మేము అధిగమించేదానికి మా పెద్దలు శ్రీ డిసి గోవిందరెడ్డి గారు